హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టెమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ నేను వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు సర్వే అయితే నిన్నటి నుండి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ చెప్పడానికి ఈ యొక్క వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు అలాగే ఈ పథకానికి ఏ అర్హతలు ఉండాలి అలాగే ఈ పథకానికి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు వచ్చి ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి అయితే చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేయుత పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకైతే లబ్ధి చేకూరుతుంది సో ఇది మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ సో దీనికి అప్లై చేసుకోవడానికి ఏ విధమైన అర్హతలు ఉండాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక అర్హతలు చూసుకుందాం ఫ్రెండ్స్ సో చూసుకున్నట్లయితే కనుక మహిళలు వారి యొక్క వయసు అనేది నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్యలో అయితే వయసు అయితే ఉండాలి సో ఈ పథకానికి ఓన్లీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులం వాళ్ళు మాత్రమే మహిళలు అయితే ఈ పథకానికైతే అప్లై అయితే చేసుకోవాలి వీరిలో వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా అనర్హులండి సో ఎవరైతే పథకానికి అప్లై చేస్తారో మహిళలు సో ఆ మహిళ కనుక వైఎస్ఆర్ పెన్షన్ కనుక పొందుతూ ఉన్నట్లయితే కనుక ఆ మహిళ అయితే అనర్హురాలుగా అయితే తేలుతుంది అలాగే మనం ఆదాయం కనుక చూసుకున్నట్లయితే పదివేల లోపు అయితే మనకు ఆదాయం అయితే ఉండాలి అలాగే భూమి కనుక చూసుకున్నట్లయితే మాగాని అయితే మూడు ఎకరాలు అయితే ఉండాలి అలాగే మెట్ట భూమి కనుక చూసుకున్నట్లయితే పది ఎకరాలు అయితే ఉండాలి సో మాగాని మరియు మెట్ట కలిపి పది ఎకరాలు ఉన్నా కానీ నో ప్రాబ్లం అండి అలాగే మనం కరెంటు బిల్లు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల యూనిట్ల కన్నా లోపు అయితే ఉండాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే కనుక ఈ పథకానికి మీరు అనర్హులు అలాగే మనకు ఇన్కమ్ ట్యాక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరైనా మీ ఇంట్లో కనుక పే చేస్తున్నట్లయితే కనుక ఈ పథకానికైతే మీరు అనర్హులండి అలాగే మున్సిపాలిటీ ఏరియాలో ఆస్తి కనుక చూసుకున్నట్లయితే వెయ్యి చదరపు అడుగుల లోపైతే మున్సిపాలిటీ ఏరియాలో అయితే ఆస్తి అయితే ఉండాల్సి ఉంటుంది మీకు దానికన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ పథకానికి మీరు అనర్హులండి అలాగే మీరు తప్పనిసరిగా చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలండి సో కాబట్టి ఎవరైనా క్యాస్ట్ సర్టిఫికెట్ బ్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక వెంటనే మీరు చేయించుకోండి సో ఇన్కమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే పల్లెటూరులో ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే నెలకు పదివేల అయితే ఇన్కమ్ అయితే ఉండాలి సో ఎవరైతే పట్టణాల్లో ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే నెలకు పన్నెండు వేల రూపాయలు అయితే ఇన్కమ్ అయితే ఉంటేనే మీరు ఒకవేళ ఈ పథకానికి అప్లై చేసుకున్నా కానీ మీకు దీనికి సంబంధించి అమౌంట్ అనేది వస్తుంది సో మీ ఇన్కమ్ కనుక ఒకవేళ ఎక్కువ కనుక ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసినా వేస్టే ఫ్రెండ్స్ మీకు అయితే అమౌంట్ అనేది రాదు సో అలాగే మనకు మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు అయితే ఉండాలి సో దానికన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే కనుక మీకు అమౌంట్ అనేది రాదు ఈ పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ అలాగే మైనార్టీ కులాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే లబ్ధి అయితే చేకూరుతుంది అలాగే ఒకవేళ మీరు గనక అప్లై చేసినట్లయితే మీ భర్త గనక వైఎస్ఆర్ పెన్షన్ అని కనుక పొందుతూ ఉన్నట్లయితే కనుక మీరు ఈ పథకానికి అయితే అర్హులే మీకు దీనికి సంబంధించి అమౌంట్ అనేది వస్తుంది అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక జూన్ రెండవ తారీఖు లాస్ట్ డేట్ అండి సో జూన్ రెండవ తారీఖు వరకు ఎవరైనా అర్హత కనుక ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి సో ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకోవడానికి ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు మీ యొక్క రైస్ కార్డ్ అయితే ఉండాలి అలాగే నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే కనుక పాస్బుక్ మీ యొక్క అకౌంటు పాస్బుక్ అయితే ఉండాలి థర్డ్ వన్ కనుక ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోర్త్ వన్ క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు ఏ కులం ఏ ఏ వర్గానికి చెందిన వాళ్ళు అనేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఈ నాలుగు ఏంటంటే జెరాక్స్ చేసి మీ యొక్క వాలంటీర్ల దగ్గర అయితే ఇవ్వాలి ఒకవేళ మీ వాలంటీర్లు కనుక అవైలబుల్లో లేకుంటే మీరు మీ సచివాలయానికి వెళ్ళి మీరు సబ్మిట్ అయితే చేయండి సో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అప్లికేషన్ అయితే ఇదండి సో ఈ అప్లికేషన్ ఫామ్ను ఎలా ఫిల్ చేయాలంటే మీ యొక్క పేరు ఆధార్ నంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అలాగే రైస్ కార్డ్ యొక్క నంబరు రేషన్ కార్డ్ నంబరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ యొక్క ఫ్యామిలీకి ఎవరు హెడ్ ఉంటారో వాళ్ళ యొక్క పేరు అలాగే ఆధార్ కార్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ అంటే మీ యొక్క హెడ్ ఆధార్ కార్డుకి సంబంధించి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళ యొక్క నెంబర్ అయితే వేయాలి క్యాస్ట్ సర్టిఫికెట్ సబ్ క్యాస్టు ఇన్కమ్ ట్యాక్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కమ్ మీ యొక్క ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది అది వేయండి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే పవర్ బిల్లు అలాగే మొబైల్ నెంబరు అడ్రస్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత వాలంటీర్లు సంతకం అయితే పెడతారు అలాగే మీరు మీరు కూడా సంతకం అయితే పెట్టాలి సో నేను ఇప్పుడు చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకు పాస్బుక్ యొక్క జిరాక్స్ కాపీ అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైస్ కార్డు మీ యొక్క రైస్ కార్డు ఈ నాలుగు ఏంటంటే జిరాక్స్ కాపీ చేసి మీరు మీ యొక్క వాలంటీర్లకైతే అయితే సబ్మిట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ రెండు వరకు అయితే ఉంది సో మీరు వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇంతవరకు మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్